లోపలికి రండి. లేకపోతే ఈ వేషం ఏమిటి? ఇప్పుడు మన లక్షాధికారులు డబ్బు కొద్ది డాబు. మా తల్లే మా తల్లే, అచ్చు మోడర్న్ గెటప్ వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నావు అమ్మా. ఏమే దిశ తీసే, ఎందుకైనా మంచిది. అంత డబ్బున్న పిల్లలు అత్త లక్షణంగా చీర కట్టుకుని జడేసుకుంటే నువ్వేమిటి క్రాఫింగ్ చేయించుకున్నావు? సామాన్లు ఏమిటో? ఇవి పాతింట్లో సామాన్లు మమ్మీ. వావ్, ఢిల్లీ వెళ్ళినా గల్లీలు ఉన్నట్టు ఈ బంగ్లాకు వచ్చిన ఆ పాత తుకు సామాన్లు ఎందుకో? బయటపారండి. నేనే తెప్పించానక్క. నువ్వా? ఆ సామాన్లన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి కదా, అవి పారేయడానికి మనసొప్పక. సర్లే, అవన్నీ నీ గదిలో పెట్టించుకో. నా కళ్ళకి ప్రతి వస్తువు ఖరీదైంది కనిపించకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో బాగుంది. వెనకటికి నీలాంటివే చింతకాయలను చూసి వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. ఏం బడాయి పోతున్నావే, అదండి. ఆ సామాన్లు లోపల పెట్టండి. రాధా, ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎలా ఎగిరిందా అని ఆశ్చర్యపోతున్నావా ఏమిటి? నీ బంగ్లా నేను కొంటానని అనుకోలేదు కదా నువ్వు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం అంటే ఇదేనట. నా వైభోగం చూసిపోదాం అని వచ్చావా ఏమిటి? లేదు, పనివాళ్ళు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. మా వారి ఫోటో మాత్రం ఉంది, అది స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను. మీనా, ఉన్నదానిలో తృప్తిగా బ్రతుకుని నీతులు చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను, ఇప్పుడు నీకంటే నేనే గొప్పదానని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఎందువల్ల? నువ్వు నీ మొగుడిని అమ్ముకుని నా బంగ్లా కొన్నావు, నేను నా మొగుడిని బ్రతికించుకోవడం కోసం నా బంగ్లా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే.